హలో, హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను అమ్మ చేతి లడ్డూలండి, నేతి సున్నుండ్లు ఎలా చేసిందో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ తీసానండి. ఫస్ట్గా మనం మినప్పప్పు, మినులు ఉంటాయి కదండి, అవి 1 కేజీ తీసుకోవాలి. దాంట్లో 50 గ్రాములు బియ్యం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని అవి బాగా దోరగా ఏగేలాగా వేయించుకోవాలి. వేయించుకుని మనం అంతా ఇట్లా మా అమ్మగారు వేసిన తర్వాత రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తున్నారండి, చెరుగుతున్నారు. చూసి అలా చేసుకోవాలి. మంచిగా బాగా చేసుకున్న తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో పట్టేటప్పుడు దాంట్లో మనం 1 కేజీ మినుములు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోవాలి. తీసుకుని మన చాయిస్, షుగర్ కావాలంటే షుగర్, లేదంటే బెల్లం వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. వేసుకుని దాంట్లో యాలక్కాయలు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. బరగ్ బరగ్గా పట్టుకోవాలండి. పౌడర్ అంతా తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారా ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇట్లా వేసుకున్న దాంట్లో మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ అమ్మ నెయ్యి యాడ్ చేసింది, యాడ్ చేసుకుంటానే కలుపుతున్నారు. యాడ్ చేసుకుని మనకు కావాలండి, ఎంత నెయ్యి మనం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లైట్గా మనకి మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి వేసుకోవాలండి. లడ్డూలు వచ్చేలాగా వేసుకుని, లడ్డూలు వస్తున్నాయి లేదో అలా చూసుకుని అదంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ అలా మూత పెట్టుకుని పెట్టుకుంటే ఆ పిండికి ఆ నెయ్యి అదంతా సాఫ్ట్గా అవుతుందండి. తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకుని లడ్డూస్లా చేసుకోవచ్చు. మన సైజుకి తగ్గట్టు చేసుకోవచ్చు అండి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మ అయితే మీడియం సైజులో చేస్తున్నారు. చూసారు ఇట్లాగ నానిన పిండి అంతా అలా తీసుకుని అట్లా ఉండల్లా చేసుకుని తడి లేని ఒక కంటైనర్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని మనం ఇంకా రోజు తీసుకొని తినచ్చు, మన ఇష్ట ప్రకారం తినొచ్చు అండి. వాటర్ లేకుండా ఉన్న బౌల్ అయితే మంచిగా ఉంటాయి, తడి ఉంటే కనుక పాడైపోతాయండి. తడి లేని కంటైనర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా చేసుకుని మన సైజు తగ్గట్టు చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ అమ్మ ఇంకా లడ్డూలు చుడుతూ ఉంటే ఇంక మా పిల్లలు ఇద్దరు వచ్చేసి నాకు నాకు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇంకా ఇద్దరికి వేసి ఇచ్చారు, తింటున్నారు. ఇంకా వాళ్ళు అయితే ఎలా పడితే ఇంకా అలా చూసారా. ఇంకా ఒక వచ్చిందంటే మా బాబు వచ్చాడు, వాడికి ఒకటి అక్కకి ఏది ఇస్తే నాకు అదే కావాలంటాడండి. ఇంకా అలా ఇద్దరితో ఇంకా అమ్మలాగా లడ్డూలు చుడుతున్నారు. చాలా టేస్టీగా ఉందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, చేసి ఎలా ఉన్నాయి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లాస్ట్కి అయిపోయిన తర్వాత ఇట్లా ఉన్నాయండి. ఇంకా దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే, మనకు కావాల్సిన ప్లేట్లో తీసుకున్న గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉన్నాయి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లా ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగున్నాయి. గార్నిష్తో నేను బాదం పప్పులతో గార్నిష్ చేశానండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చేసి టేస్ట్ చూసి నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.